స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. మీరు కూడా అన్ని కార్మిక సంఘాలని అన్ని పార్టీలని కలుపుకొని సేలం స్టీల్ ప్లాంటు అన్ని పార్టీలు కలిసి ప్రైవేటీకరణ జరగకుండా ఆఫ్ చేసుకున్నారు. మనం ఎందుకు ఆఫ్ చేసుకోలేము? కేంద్ర నాయకత్వాన్ని వేడుకుందాం. నేను ఈ మాట చెప్పడం వల్ల బీజేపీతో గొడవ పెట్టుకోను, వారిని ఒప్పించడానికే నేను సత్యవిధాలా ప్రయత్నిస్తాను. నాకు కావాల్సిందల్లా మీ మద్దతు కనుక ఉంటే నాకు ఖచ్చితంగా ప్రైవేట్ గనులు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవచ్చు. కానీ నాకు ఆ మద్దతు ఇవ్వకపోతే నేనేం చేయలేను. ఒక రౌడీ ఎంపీని విశాఖకి ఎంపీకి ఎన్నుకుంటే ఏం చేస్తాడు? క్రిస్టియన్ భూములు దోచుకుంటూ ఉంటాడు. మన గంగవరం, దిబ్బపాలెం దీనికి సంబంధించి రెండు మత్స్యకార గ్రామాలని విధ్వంసం చేసి, యాక్చువల్ జగన్కి చాలా బాధ్యత ఉంది. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మత్స్యకారుణ్ణి పోలీస్ తూటాలతో చంపించి మరీ గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. ఒక కొడుగ్గా నీకు చాలా బాధ్యత ఉంది జగన్. నీకు గంగవరం పోర్టు ఈరోజుకి ప్రైవేటీకరణ వల్ల ఈరోజుకి నువ్వు అండగా లేవు. నువ్వు ప్రజలకి, మీ నాన్నగారు చేసిన దౌర్జన్యం ఇది. ప్రతిసారి నాకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, దారి పొడుగుతా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే గంగవరం పోర్టుకి ఒక మత్స్యకారుణ్ణి బలి తీసుకున్న విగ్రహంలాగా నాకు అనిపిస్తూ ఉంది. అది 2006లో స్టార్ట్ అయింది. మత్స్యకారులు పోర్టు దీనికి పోర్టుకి వ్యతిరేకంగా చేస్తే కాల్పులు జరిపారు. మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది పైగా 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి, దీంట్లో 90% ప్రైవేట్ పెట్టుబడి. ఇది పెడితే ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే కేంద్రం మీకు పర్మిషన్ ఇవ్వమంటే, ఎందుకంటే చాలా దేశ రక్షణకు సంబంధించిన చాలా కీలకమైన పోర్టు ఇది, అందుకని ఇవ్వమంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది దీంట్లో. ఈ రోజున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇది ఏం చేసిందంటే మొత్తం సొంత ఆస్తికి, మన ఆస్తి ఇది. గంగవరంలో 10% ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది. దాన్ని వదిలేసుకొని మనకి ఏంటో ఏం లాలూచి జరిగిందో తెలియదు, కానీ ఈ 10% సొంత మన ఆస్తి అది, మన పెట్టుబడి అది, అమ్మేశాడు. అది కూడా వదిలేసుకున్నాడు జగన్. అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది, ఆస్తులు అమ్ముకోవడానికి నేను ఎన్నుకుంది? నేను సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి దాదాపు 25,000 కోట్లు తనఖాలు పెట్టడానికి, ప్రభుత్వ ఆస్తులని తనఖాలు పెట్టడానికి నేను ఎన్నుకుంది. ప్రజలు ఎవరు మాట్లాడరు దీని మీద. కానీ ఈ రోజున మీ అందరిలో కోపం ఉందని నాకు అర్థమవుతూ ఉంది. చాలా కోపం ఉంది. దేనికి కోపం ఉంది? ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ రాలా, టీచర్లు ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఈ కోపం. మీరు నాకు వస్తున్న ప్రేమ కానీ ఇదని కానీ మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద కోపం అని కూడా నాకు అర్థమవుతూ ఉంది. మీరు చెప్పండి, మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా? మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్లో ఐటీ సెక్టార్ బాగుంది, ఐటీలో ఉద్యోగాలు ఉన్నాయా? ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా? అంటే హైదరాబాద్లో మాదాపూర్ ఉంది, ఇక్కడ ఎందుకు ఐటీ శాఖను ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఆలోచించండి ఒకసారి. మీరందరూ ఎక్కడికి పారిపోతారు? మళ్ళీ తెలంగాణకి వెళ్ళి తిట్టించుకుంటారు, ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం. మళ్ళీ మన ఆంధ్ర యువత చెప్తున్నారు, శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు. అన్న వాళ్ళు కూడా మాలాగా యువత అన్న, వాళ్ళ ఉద్యోగాలు మాకెందుకన్నా, మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించన్నా, మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించన్నా అంటే మనం వేరే వాళ్ళు పొట్టకొట్టకల, మన పొట్ట మనం నింపుకుందాం. నేను గనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను, మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను. మీకు ఇక్కడున్న ఆడపడుచులను చూస్తూ ఉంటే మీరు లేకుండా ఈ నేల లేదు, మీ కాంట్రిబ్యూషన్ లేకుండా రాజ్యాంగం కూడా లేదు. రాజ్యాంగం 284 మంది సభ్యుల్లో దక్షాయిణి వేలాయుధన్, ఒక దళిత మహిళ, కేరళకు చెందిన పులయ కులానికి చెందిన మహిళ ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ కూడా భవిష్యత్తులో భావి తరాల కోసం మనం కులం, మతం, ప్రాంతం అని మనలో మనం జాగ్రత్తగా మోరల్, నైతిక విలువలతో మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకి మనం నవ్వులు పాలవుతామని చెప్పి ఎంతో ఎంతో బాధ్యతతోటి రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. అంత గొప్పగా ఇన్ని త్యాగాల మధ్య రాజ్యాంగ నిర్మాణం జరిగితే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, సర్వనాశనం చేయడానికి ఒక్కడు చాలు, ఒక్కడు. మన కాన్స్టిట్యూషన్ గురించి ఏదో పుస్తకం చదువుతూ ఉంటే ముఖ్యంగా ఆడపడుచులకి, మహిళలకి, నాకు మీ భద్రత చాలా ముఖ్యం. నాకు మీ క్షేమంగా ఉండాలని అహర్నిశలు నేను ఆకాంక్షించేవాడిని. మీరు రాజకీయాల్లోకి రావాలి, మీరు పంచాయతీల దగ్గర నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు మీరు ఎదగాలి. అది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఆ మూలాలు బయటపడాలి. మీరు బలంగా ఎదగాలని ఆకాంక్షించేవాడిని. ఒకటే ఒకటి మనం ఆలోచించాల్సింది, మీరు
దయచేసి ఎవరికి భయపడకండి. ముఖ్యమంత్రి జగన్కి కావచ్చు, అతని గుండాలకు కావచ్చు, అతన్ని సపోర్ట్ చేసే వ్యవస్థకు కావచ్చు. ఎందుకంటే నేను అతను చెప్పాను, మనం ఏకవచనంతో పిలుస్తాను జగన్ నిన్ను అని. దేనికి అంటే, నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు పనిచేయు, ఏదేదో దేశం అంతా నీ కింద బానిసల్లాగా, ఆంధ్ర అంతా నీ నేలలాగా, మేమందరం నీ బానిసల్లాగా. పోలీసులను భయపెడతాం, అధికారులను భయపెడతాం, ప్రతి ఒక్కరిని భయపెడతాం. ఎందుకు భయపడతావు? నీకు నువ్వేం దిగొచ్చావా? నువ్వు అని దిగొచ్చావా? నువ్వు అంటే నీ ఇష్టానికి కూర్చొని చేస్తావంటే మేము కూర్చుంటావా? మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ అంత యువత అందరూ, నేను ప్రాణాలకి తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు భయాలు లేవు. నాకు ఎందుకంటే మన నేల కోసం నాలాంటోడు వాడు కూడా, ఇంత బలం ప్రజాభి బలం ఉన్న నాలాంటి వాడు కూడా తెగించకపోతే మొత్తం అధోగతికి పాలైపోతుంది ఆంధ్ర. మీరు ఆంధ్రాన్ని గుర్తుపెట్టుకోండి, 1946 నుంచి 1950 వరకు ఒకటైతే ఉమ్మడి రాష్ట్రం కాస్త. పొట్టి శ్రీరాములు గారి ఆయన బలిదానం మీద జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గుర్తింపు లేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉంటుంది. ఆయన విగ్రహాలు ఉంటాయి. పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం మనం. ఎవరి బలిదానం మీదో, ఎవరి 56 రోజులు పస్తులుండి కడుపు మార్చుకొని ఎవరైతే ఈ నేలని ఈ ఆంధ్రని మనకిచ్చారో వాళ్ళని మర్చిపోయాం. దోచుకున్న ఈ వ్యక్తులు మనం విగ్రహాలు కట్టిస్తూ ఉన్నాం. నేను ఉన్నది ఏ మూర్తులైతే, ఏ మహాన్ భావులైతే మన దేశం కోసం త్యాగం చేశారో, మన ఆంధ్ర నేల కోసం త్యాగాలు చేశారో, ఒక గిడుగు రామ్మూర్తి తెలుగు భాషోద్యమకారుడు, సవర భాష కోసం నిఘంటు రాసినోడు, ఇలాంటి మహాన్ భావులందరినీ బయటికి తీసుకురావాల్సిన అవసరం. మీరు గుర్తించాల్సింది మన కోసం త్యాగం చేసిన మహాన్ భావుల్ని. ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అందరూ అంటూ ఉంటారు. నేను అనుకుంటే సరిపోదు, మీరు అనుకుంటే చాలు సరిపోదు. మీరు అనుకోండి. జగన్ని కూడా ప్రజలు ఈజీగా నమ్మలే. 10 సంవత్సరాలు తిరిగాడు, రోడ్ల మీద తిరిగాడు, ముద్దులు చేశాడు, పాప మురిపెం పెట్టాడు, మురిపెం చేశాడు. ఈరోజు అయితే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ పాప పెద్ద మనిషి. ఆ రోజున తను పాపం రోడ్ల మీద నడిచాడు. ప్రజలేం గుడ్డిగా నమ్మలే. 10 సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు. అందుకని దేవుడని మొక్కారు 2019లో. దయ్యమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని. అలాగే మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే, ముఖ్యంగా మీరు యువత, మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి? మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు. ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు. కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన 3 యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది. మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదనే నోటు దురుస్తు మాకేం లేదే, మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే. కనకదుర్గ ఆలయం మీద వెండి సింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడలు మిల్లులు కట్టుకుంటామని చెప్పి అంటాం. నోటు దురుస్తు మేమే మాట్లాడలేదే, మీరు మాట్లాడాయిచ్చే. మేము అభిప్రాయాలు చెప్పండి, చెప్పకూడదా మేము? ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా. పింగళి వెంకయ్య పుట్టిన నేలలో ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎత్తారో మీరు చూస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలు? దేవుడు లేని ఊళ్ళో అంట మంచం కూడే పోతురాజు. విలువలు పడిపోయి నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే అయిపోయాడు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించి నాకు మీ కష్టం గురించి రాయలసీమ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన గోపిని కరుణాకర్ గారు రాసిన ఒక చిన్న కవితా పంక్తులు గుర్తొచ్చినాయి. సేద్యం జూదం అయిపోయింది, అమ్మ మెడలోని తాళిబట్టు పసుపు కొమ్మైంది, నీ చెల్లి చెవిలోని కమ్మలు జొన్న బెండులయ్యే, నీ తమ్ముడు బడి మానేసి ఇటుకల బట్టీలో కాలిని ఇటుకైనాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకైనావు, 10 మందికి పట్టెడు అన్నం పెట్టే నీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడైనాడని. అంటే చిన్నప్పటి ఎంత వేదనతో రాసింది ఈ కవిత్వం. ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మన ఏరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో 12 బస్తాలు వచ్చి కౌలుకి ఇస్తే ఈ రోజున 3వ వంతు అంటే కనీసం 3 బస్తాలు 4 బస్తాలు కౌలు పడిపోయింది. అంత కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ నిలబడాలి అంటే మీకు చాలా సుస్థిరమైన ప్రభుత్వం కావాలి. 2024లో సుస్థిరమైన ప్రభుత్వం
ఇవ్వడానికి నేను ఓటు చీలిపోకూడదు అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చాను. ఆ ప్రకారమే నేను అడుగులు వేస్తూ ఉన్నాను. మనందరినీ కులాలుగా వేరు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మాట్లాడేది కులాలని. నేను మాట్లాడితే పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడని. అలాంటి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. నేను ఏ రోజున కూడా, నా తండ్రి ఒక సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి నా తండ్రి. నిర్బంధం ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు నా తండ్రి. సో నాకు ఎప్పుడు కులం కంటే కూడా మానవత్వం చాలా గొప్పది. నాకు అలాంటి, నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. అలాగే కులాన్ని నేను ఎలా చూస్తానంటే, అది మన భారతదేశపు ఈ సోషల్ స్ట్రక్చర్, అది అది మన సామాజిక నిర్మాణం. అది పెళ్ళికి పేరెంటాలకి పనిచేస్తాను. అంతకుమించి నాకు దానికి నిజంగా తెలియదు. నాకు అంతకుమించి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొట్టాను. ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను, చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనంరా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా.